పాలల్లో సిరల వాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి అవిస్ హాస్పిటల్ ఖమ్మం ఖమ్మం పేరు వినగానే అందరికీ కూడా గుర్తుకొచ్చేది కమ్యూనిస్టులు అన్నమాట ఖమ్మంలో ఏ గడపకు వెళ్ళినా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పేరునే స్మరిస్తుంటారు ఎందుకు ఆయన వెంట మంచోడు మంచి వ్యక్తి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీ వైపు పవనాలు అంత బలంగా వీస్తాయన్నమాట ఇప్పుడు రాజీనామా చేసి ఆయన బయటికి వచ్చారు ఆయన ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు కాంగ్రెసా బీజేపీనా ఏ పార్టీ అయితే బాగుంటుంది ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా 10కి 10 నియోజకవర్గాలు ఆయన ప్రభావం ఉంటుంది సార్ ఒక మండలానికి అధిపతి మీరు అలాంటిది మీరు మీ పదవికి ఎందుకు రాజీనామా చేశారు సీనన్న గారి నాయకత్వంలో మేము ఉండాలనేసి అనుకుంటున్నాం ఇప్పుడు ఆయన ఏ పార్టీకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఏ పార్టీ కానీ మేము మహిళలంతా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారంట కదా ఏ పార్టీలోకి పోయినా సీనన్న ప్రజల మొత్తం సీనన్న వైపే ఉంటారు ఆయన ఏ జెండా ఎత్తుకుంటే ఆ జెండా మోస్తారు మీరు ఖచ్చితంగా దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి లాభం అంటే సీనన్నతో ఉంటే ఒక నమ్మకం పువ్వాడ అజయ్ గారిని ఓడించగల శక్తి పొంగులేటి గారికి ఉందా పక్కా అది అది రాసి పెట్టుకోవచ్చు ఆల్రెడీ చెక్ పాయింట్ అయ్యింది నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు నేను టిఆర్ఎస్ లోనే ఉంటా టిఆర్ఎస్ ని వీడను రికార్డ్ చేసుకో నాగరాజ్ అన్న అని గతంలో ఒక ఇంటర్వ్యూలో మీరు నాతో అన్న మాట ఇది అనలేదు అని నేను అనను అన్నమాట వాస్తవమే మీరు అడిగారు గుచ్చి గుచ్చి ఆ రోజు అడిగారు మళ్ళీ ప్రస్తుతకు వచ్చినా మీరు అది అడుగుతున్నారు ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీకి ఇది నా ఓల్ ఇక వాళ్ళు మాకు బానిసలు అనే ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేకపోయింది ఈసారి బీఆర్ఎస్ నాయకులను అసెంబ్లీ గడప తొక్కనివ్వను అనేసి మీరు అన్నారు అన్నమాట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కావచ్చు ఆయన బలపరిచే నాయకులను వాళ్ళ ఇంటి గడపలు కూడా దాటనివ్వము అని వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తున్నారు ప్రజలలో మమేకమయ్యే నాయకుడిని మీరు తాత్కాలికంగా ఆపగలుగుతారు తప్ప కానీ వచ్చిన ప్రతి ఒక్కరు మీతో సమానంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తున్నారు అన్నారా టిఫిన్ చేయండి అనేది నేను చూశాను అనమాట అంతటి మంచి వ్యక్తి ఆయనకు కూడా కోపం వస్తుందా అప్పుడప్పుడు తప్పకుండా వస్తుంటుందండి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉప్పు కారం తింటుంటాడు కదా అంటారా టిఆర్ఎస్ లో మీరు టార్గెట్ అయింది ఆ చౌదరి చతుష్టయానికి అంటే కేటీఆర్ గారికి మీరు ఏ చెట్టుకి అయితే పండ్లు ఉంటాయో ఏ చెట్టు అయితే మంచిగా కాయగాస్తుందో ఆ చెట్టుకే రాళ్ళు ఎక్కువ తెలంగాణ సాధించుకున్న తర్వాత జరిగింది ఏందిరా అని అడిగితే ఏ మారుమూల గ్రామంలో అంత పిల్లోడిని అడిగినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తర్వాత ప్రజలకు ఏం జరిగింది కల్వకుంట్ల గారి కుటుంబానికి ఏం జరిగింది అనేది ప్రజలు చెప్తారు ఖమ్మం జిల్లా నాది ఖమ్మం ప్రజలు నేనేం చెప్తే అది చేస్తారు మీరెంత నా ముందు అన్నట్టుగా మీరు భావిస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు దాన్ని తిరగరాస్తాం ప్రజలు సీనన్న నువ్వు ఇది చేయమని చెప్తే అది ఎంత కష్టమైనా ఎంత దూరం ఉన్నా ఎన్ని ఇబ్బందులున్నా దాన్ని ఛేదించడానికి నా చివర రక్త బొట్టు వరకు కూడా దానికోసం ఫైట్ చేస్తాను ప్రజా బలంతో చేస్తారా ధన అహంకారంతో చేస్తారా నిజంగా ధన అహంకారంతోనే చేస్తామని అనుకుంటే మొత్తం మీద మీ ఆలోచన ఏముందండి స్ట్రైట్గా చెప్పండి నేను ఎవరు చెప్పండి అంటే దేని గురించి రాజకీయంగా నేను నాతో పాటు పయనించే ముఖ్య నాయకులందరూ కూడా రేపు అసెంబ్లీలో కాంటెస్ట్ చేయబోతున్నారు అంతే ఏ పార్టీ అని చెప్పారు పార్టీ అనేది ముహూర్తం పెట్టుకున్నారంటే